వరంగల్ నకిలీ సర్టిఫికేట్ల స్కామ్లో తీగలాగితే డొంక కదిలింది. ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. దీంతో ఎంఆర్ఓ ఇక్బాల్ మట్టివాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్టిఫికేట్ తయారు చేయడానికి సహకరించిన డీటీపీ స్టాంప్ సంతకం ఫోర్జరీ దళారీ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే నకిలీ సర్టిఫికేట్లు తీసుకున్న వారిపై కూడా కేసును నమోదు చేశారు. ఈయనది యనుమాముల, ఈయన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇది వడ్డీ వ్యాపారం చేయడానికి తహసీల్దార్ ఇష్యూ చేసేటువంటి మనీ లెండింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీ. అయితే ఈ సర్టిఫికెట్ అతను ఏం చేస్తాడంటే తహసీల్దార్ దగ్గర తీసుకోకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ గత సంవత్సరము తీసుకొని ఆ ఫేక్ సర్టిఫికెట్తోనే అతను మనీ లెండింగ్ బిజినెస్ చేస్తాడు. తర్వాత మొన్న 29వ తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రినివల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది. అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి, ఈ సంతకాలు నాది కాదు, నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు, ఇది రినివల్ చేయడానికి కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఏ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఏది ఒక ఫేక్ సర్టిఫికెట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడో అతనిపైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు. ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా థరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. రాములు ఎన్మాముల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, అతను ఏం చేసిందంటే ఈ ఆగస్టు నెల 29వ తారీఖు రోజు మా ఆఫీసులో ఇన్వర్ సెక్షన్లో ఒకటి అప్లికేషన్ సమర్పించింది. అప్లికేషన్ సమర్పించి తనకి వినాయక మనీ లెండింగ్ లైసెన్స్ అనేటువంటిది ఉన్నది. మాకు గతంలో సంవత్సరం క్రితం నేను మనీ లెండింగ్ లైసెన్స్ తీసుకున్న, దాన్ని రెన్యువల్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. అప్లికేషన్ పెట్టుకుంటే వాస్తవానికి ఏంటంటే అది ఇన్వర్ట్ నుంచి నేరకు వచ్చింది. వచ్చి ఆ అప్లికేషన్ కింద ఆయన జత చేసినటువంటి గతంలో పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి సర్టిఫికేట్ను పరిశీలించగా ఆ సంతకం ఫోర్జరీ అయినటువంటిది నాకు తెలిసింది. ఎందుకంటే ఆగస్టు 25, 2023 నాడు జారీ చేసినట్టుగా ఉన్నది సంతకము. అప్పుడు కూడా నేనే తహసీల్దార్ కాబట్టి ఆ సంతకం నాది కాదు, నా సంతకాన్ని ఫోర్జరీ చేసిండు. ఫోర్జరీ చేయడమే కాదు, ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయపు రౌండ్ సీల్ ఉంటుంది, రౌండ్ సీల్ను తహసీల్దార్ ముద్ర కూడా వాళ్ళు ఫోర్ అంటే దొంగలు సృష్టించుకున్నారు. ఎందుకంటే మా తహసీల్దార్ ఆఫీస్ నుంచి జారీ అయింది ఏంటంటే తహసీల్దార్ వరంగల్, వరంగల్ డిస్టిక్ అని ఉంటుంది, వాడి దగ్గర ఏంటంటే తహసీల్దార్ వరంగల్ మండలం మాత్రమే ఉన్నాయి. రౌండ్ సీల్ కూడా మా ఆఫీస్ రౌండ్ సీల్కు, వారు తయారు చేసుకున్నటువంటి రౌండ్ సీల్కు తేడా కనిపించి, అదేవిధంగా కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డు, ప్రతి ఎంఆర్ఓస్లో జరిగేటువంటి ప్రతి సర్టిఫికేట్ జారీకి కూడా కార్యాలయంలో ఒక రికార్డు ఉంటుంది, ఇన్వాల్వ్ రిజిస్టర్ అండి. ఆ ఇన్వాల్వ్ రిజిస్టర్ కూడా వెరిఫై చేసినాం. ఎందుకంటే ఇన్వాల్వ్ ఎంటర్ అయిన తర్వాత, సర్టిఫికేట్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవరన్నా సంతకం కాకుండా తీసుకెళ్లి సంతకం పెట్టుకున్నాడా ఏంటి అనే ఉద్దేశంతో చెక్ చేసినాం. కానీ ఇన్వాల్వ్ రిజిస్టర్లో కూడా ఆ నెంబర్ ట్యాలీ కావడం లేదు. పూర్తిగా కార్యాలయ ఇన్వాల్వ్ రిజిస్టరు, తహసీల్దార్ సంతకము, అదేవిధంగా సెక్షన్ క్లర్క్ సంతకము కూడా వాళ్ళు ఫోర్జరీ చేసిండ్రు.